హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టేద్దాం గ్రూప్ టూకి స్వాగతం. ఏపీపీఎస్సికి సంబంధించి, రిక్రూట్మెంట్కి సంబంధించి, క్యాలెండర్కి సంబంధించి చాలా సందేహాలు మనకున్నాయి. ఎందుకంటే ఉగాది క్యాలెండర్ వస్తుందని ఆశించాం, అది రాలేదు. తర్వాత మరి 30 అన్నారు. ఇలా ఇప్పటికే క్యాలెండర్ పేరుతో చాలా వాయిదాలు జరిగి చాలామందికి నిరాశ నిస్పృహలు మనలో ఉన్నాయి. లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. సకాలంలో మన దురదృష్టమో, అక్కడ వీలు పడ్డమో జరుగుతోంది. అయితే ప్రధానమైనటువంటి కారణం మన అందరికీ తెలుసు, అది వివిధ శాఖల నుంచి ఖాళీలు రాకపోవడం అన్నది ప్రధాన కారణం అన్నది మనకు తెలుసు. దాంతోపాటు బడ్జెట్ సమస్యలు, అలాగే కరోనా, ఇలా రకరకాల కారణాలు ఏదైతేనేమి మొత్తం మీద అయితే ఆలస్యం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సీరియస్గా అత్యంత ప్రయారిటీ ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీలని ఇమీడియట్గా అందించమని చెప్పేసి ఒక సర్క్యులర్ని జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సర్క్యులర్ అన్నది ఇప్పుడే విడుదలైంది. ఇది లేటెస్ట్ అప్డేట్ మీకు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, టాప్ ప్రయారిటీ ఏ పోస్టులకు ఇవ్వాలి, ఏ ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి, డైరెక్ట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అందులో డిఆర్ కోటా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఎన్ని పోస్టులు, ఇప్పుడు ఇమీడియట్గా నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలతో భర్తీ చేయవచ్చు అన్నటువంటి అంశాలతో కూడినటువంటి ఒక సర్క్యులర్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి సర్క్యులర్కి సంబంధించి లెటర్ని, అలాగే ఆ యొక్క వేకెన్సీస్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వరకు, గ్రూప్ 1 క్యాడర్ నుంచి గ్రూప్ 4 క్యాడర్ వరకు భర్తీకి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ లేఖలో ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్లో ప్రస్తావించారు. వాస్తవంగా ఉన్న ఖాళీలన్నీ, ఎన్ని ఖాళీలు అయితే భర్తీ చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పర్సంటేజ్ ఎంత, రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి ఏజెన్సీ ఏది, కేటగిరీ ఏది, గ్రూప్ 1 2 4 అలాగే స్పెషల్ రిక్రూట్మెంటా అన్నది కూడా మనకి ఇక్కడ చేశారు. అవుట్సోర్సింగ్ ఎన్ని పోస్టులు ఇచ్చారు, లేదా విలేజ్ సెక్రటేరియట్ సచివాలయాల ద్వారా ఎన్ని భర్తీ అయినది కూడా అంశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ యొక్క లెటర్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ లెటర్ కూడా మీరు చాలా చక్కగా ముందు చాలా క్లియర్గా ఆ లెటర్లో ప్రస్తావించారు. వేకెన్సీకి సంబంధించి, ప్రభుత్వ నోటీస్కి సంబంధించి మీరు బాగా గమనిస్తే మీకు అది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, అలాగే సీనియర్ అసిస్టెంటు, అలాగే జూనియర్ అసిస్టెంటు కమ్ టైపిస్టు, డిస్ట్రిక్ట్ లెవెల్ రిక్రూట్మెంట్సు, అలాగే విఆర్ఓసు, విఆర్ఏస్, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖాళీలు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగతా ఖాళీలు కూడా ఆయా కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమర్షియల్టీస్, ఏసీటీఓ ఖాళీలు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 2 ఉదాహరణకి గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఉందనుకోండి, కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఖాళీలని పంపిస్తారు. అలాగే మన రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, వాళ్ళు సబ్ రిజిస్టర్ ఖాళీలని వాళ్ళు పంపిస్తారు. అలాగే కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మున్సిపల్ ఖాళీలని పంపిస్తారు. ఇలా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి, వివిధ రిక్రూట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఇవి పంపించడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ అది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆ డిపార్ట్మెంట్ క్లియర్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా నేను మీ ముందుకి తీసుకొచ్చాను. ఇక్కడ గమనించవచ్చు ఏవేవి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏమిటి అన్నది కూడా మనం గమనించవచ్చు. అందులో టాప్ ప్రయారిటీ అంటే వెరీ హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, ఎలా అంటే ఆ పోస్ట్కి ఖాళీలు చూపించడమే కాకుండా వాటిలో ప్రయారిటీ వైజ్గా కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. అది నేను మీకు ఇక్కడ డీటెయిల్డ్గా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆ యొక్క సర్క్యులర్ని అబ్జర్వ్ చేయండి. ఒక చక్కటి నోట్ని పంపించారు రిక్రూట్మెంట్కి సంబంధించి. రేపు భవిష్యత్తులో మనకి రిక్రూట్మెంట్ అంటే మనకి ఇంతవరకు కూడా రిక్రూట్మెంట్ వస్తుందా రాదా, లేదా క్యాలెండర్ వస్తుందా లేదా, ఇలాంటి సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు చాలా వరకు క్లియర్ అయినట్టే నేనైతే నాకు అనిపిస్తుంది ఈ సర్క్యులర్ చూసిన తర్వాత. ఏదో ఒక కదలిక అన్నది అయితే ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మనం డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని అయితే లేదు. వివిధ శాఖలు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఆయా ఖాళీలని ముఖ్యంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి పంపించడం, ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఖాళీలని తీసుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకొని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే, డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు గ్రూప్ 1 ద్వారా మనకి డైరెక్ట్ కోటాలో వచ్చేవి, అలాగే
భర్తీకి సంబంధించి ఉన్న ఖాళీలన్నీ అలాగే భర్తీకి సంబంధించి చర్యలు ఎలా ఉంటాయని చూడండి. డిప్యూటీ కలెక్టర్ వాస్తవంగా 148 ఖాళీలు ఉన్నాయి, కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో 17 మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది ఏజెన్సీ ఏపీపీఎస్సీ అంటే డైరెక్ట్ కోటా 33.33% డైరెక్ట్ కోటా ఇస్తారు, మిగతావన్నీ ప్రమోషన్లో వెళ్తాయన్నమాట. గ్రూప్ 1 క్యాడర్ ఇది, ఇవి వెరీ హై ప్రయారిటీ ఉంది వీటి ఈ 17 పోస్టులు కూడా. ఇకపోతే మనం అందరూ ఎదురు చూసే, చాలామంది ఎదురు చూసే డిప్యూటీ తహసీల్దార్స్, ఈ డిప్యూటీ తహసీల్దార్స్ గ్రూప్ 2 క్యాడర్ మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి 1213 పోస్టులు ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి, అయితే 67 మాత్రమే డైరెక్ట్ కోటాకి ఇచ్చారు. అంటే రాబోయే నోటిఫికేషన్లో 67 పోస్టులు భర్తీ జరుగుతుంది, ఇది కూడా గ్రూప్ 2 ద్వారా జరుగుతుంది. మనకు అర్థమవుతుంది ఇక్కడ స్పష్టంగా చాలా క్లియర్గా ఉన్నాయి 67 పోస్ట్స్ డిఆర్ కోటాలో అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ప్రస్తావించారు. అది మీరు గమనించవచ్చు. ఖాళీలు అయితే 1200 పైగా ఖాళీలు ఉన్నప్పటికీ డిఆర్ కోటాలో ప్రస్తుతం ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉన్నటువంటి పోస్టులు డైరెక్ట్ కోటాకు కేటాయించినవి. ఇక అలాగే సీనియర్ స్టెనోగ్రాఫర్స్, ఇది ల్యాండ్ సీసీఎల్ఏ డిపార్ట్మెంట్, అది కూడా గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ 4 పోస్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా గ్రూప్ 2కే వస్తాయి. అలాగే సీనియర్ అకౌంటెంట్స్ కమ్ టైపిస్ట్ ఇది కూడా సీసీఎల్ఏ, ఇది కూడా గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి వస్తాయి. ఇవి 73 ఉన్నాయి, కానీ 65 పోస్టులని భర్తీ చేయడానికి సిద్ధపడ్డారు. 65 ఖాళీలు మనకు కనిపిస్తాయి ఇక్కడ, మనం చూడవచ్చు ఏ ఖాళీలు. 17 గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్స్ 17, గ్రూప్ 2లో 67, అలాగే సీనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ 65. ఇలా ఇవన్నీ కూడా వెరీ హై ప్రయారిటీ, మీరు గమనించవచ్చు లాస్ట్ కాలంలో చూడండి వెరీ హై ప్రయారిటీ. ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయొచ్చు అన్నమాట, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి అన్నటువంటి అంశాలు ప్రస్తావించున్నారు ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ రకంగా మనం చూసుకోవచ్చు. ఇక తర్వాత కొన్ని మరికొన్ని పోస్టులు ఉంటాయి, జూనియర్ అసిస్టెంట్ సమకం ఇక్కడ ఇచ్చారు చూసారా, కంప్యూటర్ అసిస్టెంట్ ఆ రకంగానే 675, ఇది గ్రూప్ 4 కేటగిరీ. ఇది గ్రూప్ 4లో 670 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి 670 పోస్టులు క్లియర్ వేకెన్సీస్. 670 కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే తీస్తారు, ఇవి గ్రూప్ 4 కేటగిరీకి వస్తాయి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ సీసీఎల్ఏలో ఇవి 3 పోస్టులు చొప్పున ఉన్నాయి, అలాగే 60% ఇవి 3 పోస్టులు వస్తాయి, ఇది గ్రూప్ 4లోకి వస్తాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసి, ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ అనమాట. ఇది వాస్తవంగా ఈ 1535 పోస్టులు ఉన్నాయి, కానీ డిఆర్ కోటల 535, కానీ ఆల్రెడీ 322 పోస్టులకు మాత్రమే ఫైనాన్షియల్ క్లియరెన్స్ అన్నది ఉంది. కాబట్టి ఇందులో 322 పోస్టులే భర్తీ చేసే అవకాశం ఉంది గ్రూప్ 4లోకి. ఇది కూడా అంటే 670 ప్లస్ 322 ఈ మొత్తం కలిసి గ్రూప్ 4 రిక్రూట్మెంట్గా వచ్చే అవకాశం ఉంది. తర్వాత టైపిస్టులు కూడా 800 పైగా పోస్టులు ఉన్నాయి, 638 పోస్టులు ఏమో డైరెక్ట్ కోటాలో తీస్తారు, ఇది కూడా గ్రూప్ 4లోకి వస్తాయి. ఇది కూడా 638 పోస్టులు కూడా గ్రూప్ 4లో రిక్రూట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి గ్రూప్ 4లోకి వచ్చే పోస్టుల సంఖ్య చూడండి, చాలా పెద్ద ఎత్తున గ్రూప్ 4 కూడా మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓస్ ఏమో 6675 ఉంది, 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది పిఆర్ డిపార్ట్మెంట్ స్పెషల్ కేటగిరీ. అయితే ఇవన్నీ కూడా విలేజ్ సెక్రటరీ ఏదైతే ఉందో సచివాలయంలో రిక్రూట్ చేశారు కాబట్టి ప్రస్తుతం వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు, ఇక్కడ 0 అన్నది ఉంది కాబట్టి. ఇక తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, ఇది కూడా పార్ట్ టైమ్, దీనికి కూడా ఏపీపీఎస్ఏ రిక్రూట్ చేశారు స్పెషల్ కేటగిరీ, ఇది 7917. ఇది కూడా మనం సచివాలయం ద్వారా రిక్రూట్ చేశారు కాబట్టి ఇవి కూడా ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ అయితే రాదు. మనకి క్లియర్గా గ్రూప్ 4 అయితే పెద్ద నోటిఫికేషన్ 670 పోస్టులు, అలాగే 322 పోస్టులు, ఇంకొక 639 పోస్టులు టైపిస్ట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అని చెప్పి 38 పోస్టుల దాకా ఈ భర్తీకి అవకాశాలు ఉన్నాయి. ఇవి మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట, స్పష్టంగా చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఏ రిక్రూట్మెంట్లు ఏవేవి ఉన్నాయి, ఏవేవి మనం ఎలిజిబుల్, ఓన్లీ రెవెన్యూకి సంబంధించింది. అంటే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇదే రకంగా ఆయా ఖాళీలని ప్రకటించాల్సి ఉంది, కమర్షియల్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క శాఖల్ని భర్తీ చేసుకోవడానికి ఇక్కడ మనం చూడండి మీకు 670 ప్లస్ 3 ప్లస్ 322 ఈ 3 కూడా మనకి వెరీ హై ప్రయారిటీ. గమనించండి వెరీ హై ప్రయారిటీ అంటే తిరుగులేదు అనమాట, నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, ప్రస్తావిస్తారు. ఈ 670 322 ప్లస్ 3 ఇవన్నీ కూడా మనకి భవిష్యత్ రిక్రూట్మెంట్లో కనిపిస్తాయన్నమాట. ఆ రకంగా ఇది మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే వెరీ హై ప్రయారిటీలో గ్రూప్ 1లో 17, గ్రూప్ 2లో 67, అలాగే గ్రూప్ 2కి ఇంకొక 64, 67 ప్లస్ 4 ప్లస్ 65
65 ఈ నాలుగు కూడా, ఈ రెండు కూడా నాన్ ఎగ్జిక్యూటివ్, 67 ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ తహసీల్దార్ అనమాట. అంటే డిటీ పోస్టులు 67 పోస్టులు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. ఆ రకంగా మన ప్రిపరేషన్ మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి, ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మీరు గమనించండి ఇక్కడ, అంటే రిక్రూట్మెంట్స్ రావు అని కానీ, లేదా క్యాలెండర్ విడుదల కాదు అని కానీ వితండవాదం చేసే వ్యక్తులు మాటలు మీరు పట్టించుకోవద్దు. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ వస్తుంది అనడానికి ఇలాంటి కదలికలు అన్నవి మీకు ఒక ఇది ఎవిడెన్స్, ఇది మార్క్ ఎవిడెన్స్. ఇది మీద కూడా నెగిటివ్ కామెంట్ చేసే మన మిత్రులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే, వారు ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. అలాంటివి నెగిటివ్ కామెంట్స్ కానీ లేదా నెగిటివ్ యాటిట్యూడ్స్ని కానీ మీరు పట్టించుకోకండి. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.